హాయ్ అండి, అందరికీ నమస్కారం. మరి ఇవాళ మనకు ఎడ్యుకేషన్ సంబంధించిన న్యూస్ ఏ వచ్చినటువంటిది, మనకు ఇవాళ న్యూస్ పేపర్లో ఏ న్యూస్ వచ్చాయనటువంటిది ఈ వీడియో చూసుకుందాం ఫ్రెండ్స్. మరి మొదటిగా న్యూస్ చూసుకున్నట్టయితే ప్రశాంతంగా ఎడ్సెట్ 2019 అనే టైటిల్తో న్యూస్ అయితే రావడం జరిగింది. మరి 83.1% అయితే హాజరయ్యారు. మనకు ఎడ్సెట్ పరీక్ష అనేది మనకు నిన్న నిర్వహించడం జరిగింది. మనకు ఎస్వి యూనివర్సిటీ వారు అయితే మనకు నిర్వహించారు ఈ యొక్క ఎడ్సెట్ అనేది ఈ సంవత్సరం. మరి రాష్ట్రంలోని బీడి కళాశాలల్లో ప్రవేశానికి సోమవారం నిర్వహించినటువంటి ఏపీ ఎడ్సెట్ 2019కి 83.1% మంది హాజరయ్యారు. మరి ఎస్వి యూనివర్సిటీ నిర్వహించినటువంటి ఈ ప్రవేశ పరీక్ష 16 పట్టణాల్లోని 56 పరీక్ష కేంద్రాల్లో సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య జరిగింది. మొత్తం 14,019 దరఖాస్తు చేయగా 11,650 మంది పరీక్షకు అయితే హాజరైనట్టు ఎడ్సెట్ కన్వీనర్ అయినటువంటి ప్రొఫెసర్ టి కుమారస్వామి గారు అయితే తెలియజేయడం జరిగింది. మరి కాగా అంతకుముందు ఎడ్సెట్ 2019 చైర్మన్ ఎస్వియు విసి రాజేంద్ర ప్రసాద్ ఎడ్సెట్ ప్రశ్నాపత్రం కోణం అయితే విడుదల చేశారు. మరి ఎస్వి ఇంజనీరింగ్ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని అయితే తనిఖీ చేసినట్టు అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి మొత్తానికైతే ఇక్కడ ఎడ్సెట్ పరీక్ష అనేది మనకు నిన్న జరిగింది. ఆ పరీక్ష వచ్చేసి ఉదయం 11 నుండి 1 గంట మధ్య జరిగింది. మరి దానికి సంబంధించి హాజరైన శాతం అయితే 83.1%. ఇందులో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ చూసుకున్నట్టయితే సజావుగా లాసెట్, మరి లాసెట్ కూడా మనకు నిర్వహించారు. మనకు ఈ యొక్క లాసెట్ వచ్చేసి మనకు ఎస్కే యూనివర్సిటీ అనంతపురం వారు అయితే నిర్వహించారు. మరి అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించినటువంటి ఏపీ లాసెట్ 2019 సజావుగా అయితే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 47 కేంద్రాల్లో మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అయితే ఆన్లైన్ విధానంలో మనకైతే పరీక్ష నిర్వహించారు. మరి ఆన్లైన్ ఎగ్జామ్ అయితే జరిగింది, మధ్యాహ్నం నిర్వహించారు. మరి 13,389 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా 11,497 మంది అంటే 85.87% హాజరయ్యనట్టు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మరి లాసెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరి ఫలితాలకు సంబంధించి అయితే మనకు అప్డేట్ అయితే లేదు ఎప్పుడు అనేసి. మరి ఐసెట్, మనకు ఐసెట్ పరీక్ష అనేది మనకు గతంలో నిర్వహించడం జరిగింది. మరి ఈ యొక్క ఐసెట్ సంబంధించిన ఫలితాలు అయితే మనకు రేపైతే విడుదల కానున్నట్టు న్యూస్ అయితే ఇచ్చారు. మరి రాష్ట్రంలోని ఎంబీఏ ఎంసీఏ కళాశాలల్లో ప్రవేశాన్ని నిర్వహించినటువంటి ఏపీ ఐసెట్ 2019 ఫలితాలను 8 విడుదల చేయనట్టు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎం శ్రీనివాసరెడ్డి అయితే తెలిపారు. ఇక్కడ ఎస్వియు ఆధ్వర్యంలో గత నెల 26న ఏపీ ఐసెట్ 2019 నిర్వహించిన సంగతి తెలిసిందే. 46 పట్టణాల్లోని 98 పరీక్షా కేంద్రాలు నిర్వహించినటువంటి ఈ ప్రవేశ పరీక్షకు 48,445 మంది అయితే రాశారు. మరి ఫలితాలను బుధవారం ఉదయం 11:30 ఇక్కడ విజయవాడలోనే అయితే విడుదల చేస్తున్నారు. మరి ఐసెట్ ఫలితాలు అయితే రేపు రాబోతున్నాయి. మరి ఐసెట్ సంబంధించిన న్యూస్ అయితే ఇది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి ఇది, ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి ఇంటర్మీడియట్ సంబంధించి మనకు ఎవరైతే రీకౌంటింగ్ పెట్టుకున్నారో, అలాగే మనకు ఈ యొక్క రీవెరిఫికేషన్ అయితే ఎవరైతే అప్లై చేశారో వారికి సంబంధించి ఫలితాలు అయితే ఇవాళ ఉదయం 11 గంటలకి అయితే ఇక్కడ మనకి విడుదల చేస్తున్నారు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫలితాలు అయితే apbi.apsfs.in అలాగే జ్ఞానభూమి.apgov.in అటువంటి వెబ్సైట్లు అయితే మనకు ఉదయం 11 గంటలకి అయితే ప్రదర్శిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి బి ఉదయలక్ష్మి ఒక ప్రకటనలో విడుదల చేశారు. మరి ఇది మీకు డైరెక్ట్గా 11 గంటలకు మీకు అప్డేట్ అయిపోతాయి. దీనికోసం ప్రత్యేకంగా మీకు మరీ ఈ యొక్క ఏర్పాట్లన్నీ ఏం చేసి అంటే మీకు విడుదల చేయడానికి సపరేట్ ఒక మీటింగ్ పెట్టి అక్కడ ఆ విధంగా అయితే ఇది మామూలు తక్కువ ఫలితాలే కాబట్టి మీకు డైరెక్ట్గా వెబ్సైట్లో అవైలబుల్లో ఉంటాయి. దీనికి సంబంధించి మనకు టీవీలో కూడా న్యూస్ అయితే ఏమైనా వచ్చే అవకాశం అయితే ఉండదు, లైవ్ అయితే వచ్చే అవకాశం ఉండదు. మీరు 11 గంటలకు చెక్ చేస్తే 11:10 మీకు ఆటోమేటిక్గా ఫలితాలు అయితే వెబ్సైట్లు అయితే ఉంటాయి. మరి అలాగే ఇక్కడ చూసినట్టయితే స్కాన్ చేసిన జవాబుపత్రాలు మాత్రం వారం రోజుల తర్వాత వెబ్సైట్లో పెడతామని ఆమె తెలిపారు. మరి వీటికి సంబంధించి వాళ్ళకు వారు రాసినటువంటి ప్రశ్నపత్రాలు స్కాన్ చేసినటువంటి అయితే ఇంకా ఒక వారం రోజులు టైం పడుతుందని ఆమె అయితే తెలియజేసినట్టు ఇక్కడ తెలియజేయడం జరిగింది. మరి ఇంకొక న్యూస్ చూసుకున్నట్టు ఇక్కడ నేడు గ్రూప్ టీ స్క్రీనింగ్ టెస్ట్కి, మనకు గత ఆదివారం జరిగినటువంటి గ్రూప్ టీ యొక్క గ్రూప్ టూకి సంబంధించిన స్క్రీనింగ్కి అంటే మనకు అఫీషియల్ స్క్రీనింగ్కి అనేది ఇవాళైతే రాబోతుంది. మనకు అఫీషియల్ కాకుండా అన్అఫీషియల్ కీస్ చాలా వచ్చాయి డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్వి. మరి అఫీషియల్గా అయితే మనకి ఇవాళ రాబోతుంది. మరి ఆదివారం జరిగినటువంటి గ్రూప్ టూ స్క్రీనింగ్ టెస్ట్కి మంగళవారం విడుదల చేసేందుకు ఏపీబీఎస్ అయితే ఏర్పాట్లు చేస్తుంది. 446 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ఈ వడపోత పరీక్షకు 177,876 అంటే 77.92% మంది అయితే హాజరైనట్టు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మరి నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఉపాధ్యాయుల వయో పరిమితి సంబంధించిన న్యూస్ అండి.
ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులకు వయో పరిమితి 54 ఏళ్లకు పెంచబైతే ఇక్కడ ఇచ్చారు. మరి న్యూస్ చూస్తున్నట్టు ఇక్కడ ప్రత్యేక ఉపాధ్యాయ డిఎస్సి పోస్టులకు వయో పరిమితి పెంచుతూ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నుండి ఆదిత్యనాథ్ దాస్ మనకు సోమవారం అయితే ఇక్కడ ఉత్తర్వు అయితే జారీ చేయడం జరిగింది. మరి గతంలో గరిష్ట వయో పరిమితి 44 ఏళ్ళు ఉండగా దీన్ని 54 ఏళ్లకు అయితే పెంచారు. అంటే 10 సంవత్సరాలు యొక్క వయో పరిమితి పెంచడం జరిగింది. మరి జులై 1 తేదీ నాటికి 54 ఏళ్ల లోపు ఉండాలి. మరి ప్రస్తుతం ఒప్పంద ప్రతిపాదకన ప్రత్యేక ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. మరి వారైతే అంటే కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రత్యేక ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. మరి వాళ్ళైతే ఈ యొక్క వయో పరిమితి పెంచండి అనేటువంటిది కోరడం జరిగింది. వారి కోసమే ఈ యొక్క సవరణ అయితే తీసుకొని రావడం జరిగింది. వయో పరిమితి పెంపు నేపథ్యంలో దరఖాస్తు సమర్పణకు మరో 10 రోజులు గడువు అయితే ఇవ్వనున్నారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 15 పరీక్ష నిర్వహించాల్సిండగా ఈ నెలాఖరు వరకు వాయిదా పడే అవకాశం అయితే ఉంది. ఈ డిఎస్సిలో 602 పోస్టుల యొక్క పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ యొక్క స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి 602 పోస్టుల సంబంధించి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి దానికి సంబంధించి అయితే మనకు ఈ నెల 15వ తేదీ పరీక్ష జరగాల్సి ఉంది. బట్ కాకపోతే అది వాయిదా పడే అవకాశం ఉంది ఈ యొక్క తాజా సవరణతో. మరి వయో పరిమితి పెంచు పట్ల ఏపీ ఐకాస చైర్మన్ బుప్పరాజు వెంకటేశ్వర్లు హర్షమైతే వ్యక్తం చేశారు. మనకు ఈ యొక్క స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి మనకు 10 ఏళ్ళు మనకు వయో పరిమితి పెంచారు కాబట్టి ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. మరి ఇవాళ ఎడ్యుకేషన్ సంబంధించిన న్యూస్ అయితే ఇది ఫ్రెండ్స్. మరి ఇవాళ ఇలాంటి మరిన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం అలాగే మనకు ఆన్లైన్ క్లాస్ కోసం మీరు మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫాస్ట్ అప్డేట్స్ కోసం మీరు కింద మా ఛానల్ యొక్క వాట్సాప్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి జాయిన్ అయిపోండి. ఓకే ఫ్రెండ్స్, మరి మరిన్ని అప్డేట్స్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. జై హింద్.